యూనివర్సిటీ పేరు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారింది. ఆ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న దానికి సంబంధించి జగన్ వినిపిస్తున్న వాదన విచిత్రంగా మారింది. ఇప్పుడు బెజవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి తన తండ్రి పేరు పెట్టుకోవడాన్ని సమర్థిస్తూ జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఏపీలో వైద్య విద్యలో సమూల మార్పులు చేసింది, కాలేజీలు పెంచింది, తన తండ్రి వైఎస్ఆర్, తాను మాత్రమేనని జగన్ చెప్పుకొచ్చారు. అందుకే యూనివర్సిటీకి తన తండ్రి పేరు పెట్టాలని నిర్ణయించడంలో తప్పేముందన్నారు. ఇక్కడే జగన్ వాదనపై విశ్లేషకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వైఎస్ఆర్ వచ్చే వరకు ఎంబీబీఎస్ కోర్సే లేదన్నట్టు, ఇతర వైద్య విద్యా కోర్సులే లేవన్నట్టు జగన్ వితండవాదం చేస్తున్నారని మండిపడుతున్నారు. జగన్ పిడివాదన తప్ప మరేమీ కాదంటున్నారు. తాము రాష్ట్రంలో 17 కాలేజీలు కడుతున్నామని జగన్ పదే పదే చెబుతున్నా, వాటిలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ్చింది కేవలం 3 కాలేజీలకే మాత్రమేనని చెబుతున్నారు. కనీసం శంకుస్థాపన చేయని కాలేజీలను కూడా ఇప్పటి నుండే కడుతున్నామని చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు. కేంద్రం అనుమతులు ఇచ్చిన 3 వైద్య కళాశాలలో కూడా కేవలం పులివెందుల్లో మాత్రమే కాలేజీకి పునాదులు దశ దాటిందని విద్యావేత్తలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 8 టీడీపీ పుట్టక ముందే, అంటే 1983 ముందే ఉన్నాయని జగన్ చెబుతున్నారు. మరో 3 తన తండ్రి వైఎస్ఆర్ హయాంలో నిర్మించారని అంటున్నారు. ఇప్పుడు తాను మరో 17 కాలేజీలు కడుతున్నా అని జగన్ చెప్పారు. ఈ మొత్తం 28 కాలేజీల్లో 20 కాలేజీలను తాను తన తండ్రి కట్టించడమేనని, అందుకే తన తండ్రి వైఎస్ఆర్ పేరు యూనివర్సిటీకి పెడుతున్నామని తెలిపారు. దీనిపైన తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్మిస్తోంది 3 కళాశాలలే, వాటిలో కూడా పులివెందుల కాలేజీ మాత్రమే నిర్మాణంలో ఉంది. మిగిలిన వాటికి కనీసం శంకుస్థాపనలు కూడా పూర్తి కాలేదు. 1983 నుంచి ఇప్పటిదాకా టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మితం కాలేదని యథేచ్ఛగా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడేశారని అంటున్నారు. ఇతరులు కట్టించిన వాటిని లేదా శంకుస్థాపనలు చేసిన వాటిని మళ్లీ ప్రారంభించడం, మళ్లీ శంకుస్థాపనలు చేయడం, తన హయాంలోనే అవి వచ్చాయని లేదా తన తండ్రి హయాంలోనే అవి ఏర్పాటయ్యాయని జనాల చెవిల్లో జగన్ క్యాబేజీలు పెడుతున్నారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఎన్నో ప్రాజెక్టులకు మళ్లీ రిబ్బన్లు కట్టి ప్రారంభించడం, గత ప్రభుత్వం శిలాఫలకాలు వేసిన ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు, శిలాఫలకాలు వేయడం కూడా ఇందులో భాగమేనని ఎద్దేవా చేస్తున్నారు. పైగా ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో మమకారం ఉందని జగన్ చెప్పుకోవడం వింతల్లో వింత అని అంటున్నారు. చంద్రబాబు కంటే ఎన్టీఆర్ అంటే తనకు ఎక్కువ అభిమానం ఉందని జగన్ చెప్పుకోవడం ఇందులో భాగమే అంటున్నారు. యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తీసుకునే ముందు తనను తాను చాలాసార్లు ప్రశ్నించుకుని ముందుకు వెళ్లానని జగన్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. పిడివాదం అంటే ఇదేనేమో.